అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 365 రోజులు పూర్తయిన సందర్భంగా రైతులకు మద్దతుగా అనంతపురం జిల్లా హిందూపూర్ పట్టణంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో అమరావతి రాజధానికి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అనే నినాదాలతో ప్రధాన వీధుల్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ఒకే ప్రాంతంలో రాజధాని ఉండాలనే ఉద్దేశంతో అమరావతిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో అక్కడ నుండే ప్రభుత్వ పరిపాలన అందించడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసే విధంగా మూడు రాజధానులు అంటూ ప్రచారం చేసుకుని వస్తుందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం రాజధానిగా అమరావతి ఉండాలని భూములిచ్చిన రైతులు ఈ సంవత్సరం నుండి దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చేమకుట్టినట్టు కూడా లేదని వాపోయారు. అమరావతి రాజధాని కోసం విస్తృతంగా పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. మనమందరం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రాజధాని ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 33,000 ఎకరాల భూమి 30,000 మంది రైతులందరూ కూడా సమిష్టిగా ఎటువంటి డబ్బులకి లొంగకుండా పూర్తిగా రాజధాని నిర్మాణం కోసం మన రాష్ట్రానికి అప్పచెప్పినటువంటి విషయం మనం చూసే ఉన్నాం. అటువంటి రాజధాని ప్రాంతంలో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు దాదాపు 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ సెక్రటరియేట్ కానీ హైకోర్టు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం భావించినటువంటి ఈ సమయంలో పూర్తి చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ అక్కడ ఉన్న నిర్మాణాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆపేసి భవిష్యత్తులో ఎవరికి పనికి రాకుండా చేసే ఉద్దేశంతో అమరావతి మీద కేవలం చంద్రబాబు నాయుడు యొక్క నిర్మాణం రూపొందించుతామని చెప్పేసి ఆలోచనతో ఆ యొక్క కక్ష కట్టి ఈరోజు మూడు రాజధానుల యొక్క నిర్మాణాన్ని చేపట్టామని చెప్పేసి ఒక మాట తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మూడు రాజధానులు కాదు కదా, ఉన్న రాజధానికి పూర్తి చేయడానికి నిన్ను లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈరోజు రాష్ట్రంలో అన్ని రంగాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమం ఆగిపోయినాయి. ఇటువంటి పరిస్థితులలో ఉన్న వాటిని ఉపయోగించుకోకుండా కేవలం రాజకీయ కక్షతోనే అమరావతిని అక్కడ విషయం చెప్పేలాగా ప్రయత్నం చేస్తూ అమరావతిని భూస్థాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా పోలవరం అమరావతి రెండు కళ్ళుగా భావిస్తున్నటువంటి ఈ సమయంలో అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరూ కూడా చేస్తారు కాబట్టి ప్రజలందరూ ఎదురుతిరిగే రోజు వస్తున్నాయి. అతి త్వరలోనే ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. ఈరోజు నిజంగా చాలా సంతోషదాయకం, ఎందుకంటే 325 రోజులు రైతన్నంలో దీక్ష చేయడం, పోరాటం చేయడం, ఉద్యమం చేయడం అనేది దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మనం గమనిస్తున్నాము. ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి రైతన్నలందరూ చేస్తూ ఉంటే కనీసం అక్కడే ఉన్నటువంటి మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ కనీసం పరామర్శించడానికి కూడా పోలేకపోతున్నారంటే వాళ్ళ యొక్క మనసులో ఏ విధంగా నాటుకుపోయిన అమరావతిని తొక్కే అమరావతిని ఉంచేలా ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్న విషయాన్ని ఈరోజు ప్రజలు కూడా గుర్తిస్తారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ యొక్క ఏకపక్ష నిర్ణయాన్ని మానుకొని అమరావతిని పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేయడానికి కోసం మీరు ముందుకు రావాల్సిందిగా అప్పుడే ప్రజల మద్దతు మీకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటాను.